అంతర్జాతీయ పరిణామాలు ఎప్పుడూ కూడా చర్చకు వస్తుంటాయి ఇక్కడ ఎస్పెషల్లీ వియత్నాం బా ఏది అమెరికానే కాదు ఇటు చైనాని ఓడించినటువంటి వాళ్ళల్లో అటు క్యూబా కానీ వియత్నాం లాంటి వాళ్ళు కానీ ప్రపంచం మొత్తానికి కూడా గుర్తుకొస్తారు ఆ కసి తపన తహతహ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది భారతదేశపు మూలాలు ఉన్నటువంటి దేశం అక్కడ సుదీర్ఘకాలం పాటు మన వాళ్లే పరిపాలించారు ఒకప్పటి మన అంతర్భాగం ఇప్పటికి కూడా అక్కడ చూస్తే కనుక హిందూ సంస్కృతి సంప్రదాయాల రాజ్యం ఏలినటువంటి ప్రాంతం అనడానికి అత్యుత్తమ శిల్పకళతో కూడినటువంటి ప్రాచీన ఆలయాలు ఆ ప్రాంతంలో కనబడుతూ ఉంటాయి అది అక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషం క్రీస్తు శకం రెండు వందల శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు అక్కడ పరిపాలించింది భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే హిందూ మతానికి చెందినటువంటి చెంతెగ వాళ్ళు దాన్ని పరిపాలించారు ఆ తర్వాత కాలంలో చాలామంది బౌద్ధం ఇస్లాం మతాల్లోకి మారిపోయారు ఫలితంగా ఇప్పుడు అక్కడ ఆ మతానికి చెందిన వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది హిందూ మతానికి సంఖ్య అట్లాగే చెమ్ తెగ నివసించే వాళ్ళ సంఖ్య కూడా అక్కడ తగ్గి తగ్గిపోయింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఈ మతం మారిన ఇవాళ రోజున బౌద్ధులు బౌద్ధులుగానో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే మేము మా తల్లిదండ్రులు నుంచి తాత ముత్తాతల నుంచి రాళ్లను పూజించడం గురించి విన్నాం వాళ్ళు అలా పూజించే వాళ్ళంటే ఆ రాళ్ళు లింగాకారంలో ఉండేయంట శివుడు మా ఆరాధ్యదైవం అని ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి హిందూ యువకులు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నాలుగు ఆలయాలు ఉపయోగంలో ఉన్న ఇప్పటికీ రెండింటికి భక్తుల్ని కూడా అనుమతించేటువంటి పరిస్థితి ఉంది ఇంతకుముందు కూడా దీని విషయం ప్రస్తావించాను ఇక్కడ ఇప్పుడు మాత్రం కేవలం డెబ్బై వేల మంది హిందువులు మాత్రమే ఉన్నారు ఆనాటి పరిపాలన గురించి ఇప్పటికి కూడా అక్కడ చర్చ వస్తూనే ఉంటుంది ఏది హోబీ మిన్ నగరంలో పద్దెనిమిది వందల ఎనభైలో తమి తమిళులు నిర్మించినటువంటి మురుగున ఆలయం కూడా ఇప్పటికీ బాగా పాపులర్గానే ఉంది అక్కడ అలాంటివన్నిటిని కూడా ఇప్పటికీ చర్చిస్తూ ఉంటుంటారు అక్కడ ఎందుకు ఇట్లా జరిగిందని బేసిక్గా ఒకటే మన దేశానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనది మనం కా ఒక చేతిలో ఉన్నదాన్ని వదిలేసి వేరే వాళ్ళకి ఇస్తుంటాం వేరే దాన్ని మన దాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయం ఇప్పుడు ఎవడో రాజు వచ్చి ఇక్కడ దోచుకుని పోతూ ఉంటే లేకపోతే ఏ బ్రిటిషోడో వచ్చి ఇక్కడ దోచుకుంటూ పోతూ ఉంటే అందరం కలిసి సంఘటితంగా కొడితే ఏమవుతుంది చేయలేదు మనం ఎప్పటికి కూడా సంఘటితంగా లేకుండా మన మధ్య చీలికలు తెచ్చేటువంటి వాళ్ళు నేతలుగా ఉంటారు అది మన దౌర్భాగ్యం ఇప్పటికి కూడా అరే ఫస్ట్ మనం ఇండియన్స్ తర్వాత నీ మతము తర్వాత నీ కులం తర్వాత నీ ప్రాంతం కులం కంటే ముందు నీ ప్రాంతం అవుతుంది మూడవది తర్వాత నీ కులం ఇవన్నీ ఈ యాంగిల్లో చెప్పడం కంటే కూడా రెచ్చగొట్టుడు కార్యక్రమాల ద్వారా ప్రజల్ని వాడుకునేటువంటి వాళ్ళ వల్లే నాశనమైంది ఇండియా